తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్కి ఆర్థిక శాఖ మంత్రి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం చూస్తుంటే జనసేన పార్టీ తీవ్ర నిరాశకు గురైంది. ముఖ్యంగా ఈ దేశంలో ఉత్తరాది దక్షిణాది అనే భావనలో కొందరిలో కలుగుతూ ఉంది. ఆ భావనకు చేయూతనిచ్చేటట్టుగా ఉంది ఈ బడ్జెట్. జాతీయతాభావం కలిగిన జనసేన పార్టీ దేశాభివృద్ధే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కూడా కాంక్షిస్తూ ఉంది. కేవలం లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ముఖ్యమే కానీ మధ్యతరగతి వారికి సామాన్యులకు ఏమాత్రం బడ్జెట్ ఉపయోగపడలేదనేది జనసేన పార్టీ అభిప్రాయం. యువతకు మహిళలకు ప్రాధాన్యత కలిగిస్తున్నారని ఆ అంశం మీద కొంచెం సంతృప్తి ఉన్నా కానీ మిగతా విషయాల మీద విపరీతమైన నిరాశకు లోనైనాం. నవభారత నిర్మాణం కోసం ఆర్థిక సంస్థల కోసం అంటూ ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు కానీ అలా కనిపించడం లేదు. ఇక్కడ పోయినసారి పార్లమెంట్లో పీయూష్ గోయల్ గారు మధ్యంతర బడ్జెట్ పెట్టినప్పుడు దానిలో ఉద్యోగుల శాలరీ ఎంప్లాయీస్కు అదనంగా కొన్ని రాయితీలు కల్పిస్తామన్నారు. ఆ రాయితీలు ఏమి దీంట్లో కనపడడం లేదనే దానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. పెట్రోల్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, సామాన్యుడికి నడ్డి విరిగిపోయేటట్టు చేసినారు. ఎంతసేపటికి కూడా ప్రైవేటీకరణ మంచిదే, నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్. ప్రైవేటీకరణ చేస్తే దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పటికైనా కానీ జాతీయ ప్రాజెక్టుల మీద పోలవరం కానీ కాళేశ్వరం కానీ ఏమాత్రం నిధుల గురించి ప్రస్తావన లేదు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు కూడా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది. అది కొంతవరకే పూర్తయింది. దానిలో కనీసం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో పోలవరం జాతీయ ప్రాజెక్టు, అదేవిధంగా కొత్త రాజధాని, ఆర్థిక లోటు, వాటి గురించి ఏమీ కూడా ప్రస్తావన లేదు. రేపు ఎంతసేపటికి కూడా బడ్జెట్ పాలసీ మేకింగ్ చేసేది కాదు బడ్జెట్. సామాన్యుడికి రాబోయే రోజుల్లో మనం సంవత్సరంలో మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయంలో దేనికి ఖర్చు పెడతాం అనే భావన కలగాల. బడ్జెట్ అంటే ఎప్పుడు ఏదో చేస్తామంటే ప్రజలు అప్పుడు దాకా చూసేదానికి సమయం లేదు. ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలోను లోక్సభలోను చెప్పారు. ఆనాడు ఉన్న ఆర్థిక శాఖ మంత్రి కానీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మాత్రం స్పష్టంగా చెప్పారు. నీతి అయోగంలో ఉన్నది కూడా ప్రస్తావించారు. కనీసం ప్రత్యేక నిధులు ఏమన్నా కూడా ఇస్తా ఉన్నావా లేదా, ఆ నిధుల గురించి అసలు మాట్లాడడంలే. గిరిజన యూనివర్సిటీకి ఇస్తామంటా ఉన్నారు, దానికంత దీనికంత కూడా మనకు అర్థమవుతా ఉన్నది. 8 కోట్లు పెడితే 4 కోట్లు తెలుగు రాష్ట్రాలకు చెరకు 4 కోట్లు వస్తాయి. పెట్రోలు డీజిల్ పెంచేసి రహదారుల అభివృద్ధి కోసమని ఇప్పుడున్న సెస్సు ఇంకో రూపాయి వేస్తూ ఉంటా ఉన్నారు. విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ 8 రూపాయలు సెస్సు వసూలు చేస్తూ ఉన్నారు. గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశామంటా ఉన్నారు. గ్రామాది ఉపాధి పథకానికి ఏమాత్రం నిధులు వెచ్చించారు. ఈ ప్రభుత్వం అధికారం రావడానికి నేషనల్ సెక్యూరిటీ, ఈ దేశాన్ని మేము కాపాడుతాం, ఈ దేశాన్ని కాపాడేదానికి మాకు అధికారం ఇవ్వని పడి చెప్పారు అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈరోజు రక్షణ దానికి ఏమి నిధులు ఎక్స్ట్రా కేటాయించలా, ఉన్న నిధులతో సరిపెట్టారు. కేంద్ర విశ్వవిద్యాలయంకి నిధులు ఇస్తామని చెప్పారు. అన్నీ అరకోరం నిధులే. నేను కోరేది ఒకటే, ముఖ్యంగా ఇది న్యూలీ బార్న్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా రాష్ట్రాలతో సరిపోర్చడానికి లేదు, ఆర్థిక లోటు ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా, ఇప్పటికైనా స్పష్టత ఇద్దండి కేంద్రం నుంచి ఏ విధంగా వాళ్ళు మనం సాయం చేయబోతా ఉన్నారు. కనీసం ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా అని చెప్తా ఉన్నా. ఏదైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది, దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు కూడా ఆనాడు స్పెషల్ స్టేటస్ కావాలని మొదటి మాట్లాడింది జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అవతల ప్యాకేజ్ ఇస్తా ఉంటే అది కాదు అని చెప్పింది కూడా వారే. ఇది ప్రజల్లో కూడా ఉంది, ఇప్పుడు నివురు గప్పిన నిప్పు మాదిరి ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక సాయం జరగాల, రాజధాని కట్టుకోవాలి మేము, జాతీయ ప్రాజెక్టు పోలవరం దానికి నిధులు ఎంత ఇస్తారో చెప్పండి. అదేవిధంగా ఆర్థిక లోటు చాలా నష్టపోయి ఉన్నాం. కట్టుబట్టలతో మేము ఈ రాష్ట్ర హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకు వచ్చాం. దయచేసి సానుభూతితో పరిశీలించండి. జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా, తెలుగు ప్రజలను అసహనానికి గురి చేయొద్దండి.